ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా ఈరోజు జాతికి అంకితం చేయటం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని, మీ మనసులోని కార్యక్రమాన్ని, మీ గుండెల నిండా నింపుకున్న కార్యక్రమాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఒక చారిత్రకమని మీకు తెలియజేస్తా ఉన్నాం. అన్నా, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము అవమానించబడ్డామన్నా. విజయవాడ బందర్ రోడ్లో నిర్మించిన ఈ విగ్రహం చరిత్రలోనే మైలురాయిగా నిలబోతోంది. చారిత్రక స్వరాజ్ మైదాన్లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి మరెన్నో ప్రత్యేకతలున్నాయి. 18.81 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. మొత్తం 210 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది. ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు. దీని మొత్తం కలిపి బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా పేరు మార్చారు. ఇందులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, 2000 మంది కూర్చునే వీలున్న కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, పిల్లలకు ఆట స్థలం, జలవనరులు, మ్యూజికల్ ఫౌంటైన్, నడకదారుల్ని ఏర్పాటు చేశారు. December 21 ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తయింది. ఇక్కడ పెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పూర్తిగా స్వదేశంలోనే తయారైంది. స్టీల్ ఫ్రేమింగ్, కాంస్య క్లాడింగ్తో తయారు చేశారు ఈ విగ్రహం. పీఠం బౌద్ధ శిల్పకళ యొక్క కాలచక్ర మహామండలంగా రూపొందించారు. అంబేద్కర్ స్మారక చిహ్నం ముందు భాగంలో 6 జలవనరులు ఏర్పాటు చేశారు. విజయవాడ బందర్ రోడ్లో నిర్మించిన ఈ విగ్రహం చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతోంది. చారిత్రక స్వరాజ్ మైదాన్లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి మరెన్నో ప్రత్యేకతలున్నాయి. 18.81 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు.